గారు అహర్నిశాలు ఈ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా పాండమిక్ కి పోరాటం సాగిస్తూ దేశంలోనే ఈ యొక్క రాష్ట్రంలో వైద్య సదుపాయాలను అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ప్రమాణాలతో కూడినటువంటి సదుపాయాలను కల్పిస్తూ పేదల ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిగణిస్తూ ఈ రోజు ఎంత ఖర్చైనా కూడా పరవాలేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో ఈ యొక్క ఆక్సిజన్ బెడ్స్ ఆక్సిజన్ ఎనేబుల్డ్ బెడ్స్ 300 బెడ్స్ కోవిడ్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 300 బెడ్స్ కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించడమైంది గతంలో కొన్ని అనుభవాల వల్ల ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా కంటిన్యూస్ సరఫరా అన్నటువంటిది చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ముందుగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ ప్రారంభించేటటువంటి దానికి ముందు ప్రత్యక్షంగా నేను కేజీహెచ్ హాస్పిటల్ ని విమ్స్ హాస్పిటల్ ని అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ ని 104 సెంటర్ ని అన్నిటిని కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క విశాఖపట్నంలో ఇక్కడ రాజధాని రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఈ యొక్క 300 పడకల బెడ్ కోవిడ్ సెంటర్ ఆక్సిజన్ బెడ్స్ అవసరం అన్నటువంటి దాన్ని భావించి గుర్తించి ఈ యొక్క దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి అడిగిన వెంటనే ఈ యొక్క వికాస్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు ఈ యొక్క బిల్డింగ్ ని ఇవ్వడం జరిగింది దీనికి చాలా సదుపాయాలను అన్నిటిని అనుక్షణం దగ్గర నుండి చూసుకుంటూ మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమేష్ గారు గోపినాథ్ రెడ్డి గారు మన భ్రమణ గారు బాలాజీ గారు ప్రతి ఒక్కరూ కూడా వారు చేయగలిగిన సామర్థ్య వారి శక్తి సామర్థ్యాలను అన్నిటికీ కూడా ఒట్టి ఈ రోజు పని చేస్తున్నడం జరుగుతా ఉంది దీంట్లో ఉన్నటువంటి సదుపాయాలకు వస్తే ఎవరైనా కూడా 104 ద్వారా గాని ఇక్కడ ప్రభుత్వం నియమించినటువంటి నోడల్ ఆఫీసర్ ద్వారా గాని ఏ పేషెంట్ వచ్చినా కూడా ఇక్కడ వారు సజెస్ట్ చేస్తే వారు అడ్వైస్ చేస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ప్రెషర్ అన్నటువంటిది 90 కన్నా 90 కి తగ్గకుండా ఉన్నట్టయితే ఎందుకంటే ఈ సెంటర్ లో వెంటిలేటర్స్ లేవు కాబట్టి 90 కి తగ్గకుండా ఉన్నట్లయితే ఇక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది వారు పేషెంట్ రాగానే అడ్మిషన్ ప్రాసెస్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు జరుగుతుంది కాబట్టి పేషెంట్ రాగానే వారికి శ్వాస పీల్చుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే అక్కడ ఈ యొక్క వరండాలో వారికి కాన్సంట్రేటర్స్ పెట్టి తాత్కాలికంగా ఆ కాన్సంట్రేటర్స్ తో ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రిసెప్షన్ లో ఒక వసతిని ఏర్పాటు చేశాం అక్కడే అనేక రకమైనటువంటి టెస్టులు జరుగుతాయి ఆర్టీపీసీఆర్ గాని ర్యాపిడ్ టెస్టులు గాని యాంటీజెన్ టెస్టులు గాని హెచ్ఆర్సీ టెస్టులు అన్నిటిని కూడా పేషెంట్స్ కి చేయడం జరుగుతుంది అడ్మిట్ చేసుకున్న తర్వాత అక్కడనే ఒక డిస్‌ప్లే బోర్డు కూడా రిసెప్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం 300 బెడ్స్ లో ఎన్ని బెడ్స్ ఆక్యుపై అయి ఉన్నాయి ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది ఆ డిస్‌ప్లే లో ఆ యొక్క బెడ్ నంబర్ ఆ పేషెంట్ నేమ్ ను కూడా పేషెంట్ అటెండెంట్స్ అక్కడ చూసుకోవచ్చు ఆ యొక్క సదుపాయాన్ని రిసెప్షన్ లో కల్పించాం ఇంతే కాకుండా
పేషెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళ అటెండెంట్స్ అందరూ కూడా వారికి ఎంతో ఆదృతగా ఉంటుంది. మా యొక్క బంధువులు ఎలా ఉన్నారు లోపల, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా అన్నటువంటి వారికి ఆతృత అన్నటువంటిది ఉంటుంది. దాని కోసంగా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏ బెడ్ అయితే ఏ బెడ్ లో అయితే ఏ పేషెంట్ ఉన్నాడో వారి అటెండెంట్ కి ఈ యొక్క సీసీ కెమెరాల్ని ఫోకస్ చేసి అక్కడ బయట అటెండెంట్స్ కి వాళ్ళ బంధువుల్ని చూపించడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా ఒక ఒక మల్టీ టైర్ సిస్టమ్, అంటే ప్రతి ఎక్కడా కూడా అజాగ్రత్తలకు లోను కాకుండా ప్రతి ఒక్క జాగ్రత్త కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం ఆక్సిజన్ విషయంకి వస్తే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమేష్ గారు అహర్నిశలు కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఈ యొక్క ట్యాంక్స్ చూడొచ్చు. ఈ ట్యాంక్స్లో మొత్తం 3,750 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. ఆ పక్కనే ఎవాపరేటర్స్ ఉన్నాయి. దీంట్లో అతి శీతలమైనటువంటి ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ ఎవాపరేటర్ల ద్వారా కొంత దాన్ని హీట్ చేసి సరఫరా చేయడం జరుగుతుంది. దాని పక్కనే మళ్ళీ ఒక పెద్ద సిలిండర్స్, అంటే 60 లీటర్ల సిలిండర్స్, మనం ఒక 200 సిలిండర్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సిలిండర్స్ని ఒకవేళ ఈ యొక్క ట్యాంక్స్ కానీ ఫెయిల్ అయినట్లయితే ఆ యొక్క సిలిండర్స్ ద్వారా 60 లీటర్ల సిలిండర్స్, 200 సిలిండర్స్ ఉన్నాయి, ఇంచుమించుగా 2,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ వాటిల్లో నిల్వ చేయడం జరుగుతుంది. వాటిని స్టాండ్ బైగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ సిస్టమ్ కూడా ఫెయిల్ అయినట్లయితే ప్రతి బెడ్ దగ్గర 300 బెడ్స్ ఉన్నాయి, వాటిల్లో ప్రతి బెడ్ దగ్గర 47 లీటర్ల సిలిండర్స్ ఒక్కొక్క బెడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా 1,500 క్యూబిక్ మీటర్స్ ఆక్సిజన్ని మొత్తం అన్ని బెడ్లకి కలిపి అక్కడనే పెట్టడం జరిగింది. ఒకవేళ అది కూడా కానీ ఫెయిల్ అయినట్లయితే 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 250 బెడ్స్ దగ్గర అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ కాన్సన్ట్రేటర్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మొత్తం పైన ఎక్కడా కూడా ఆక్సిజన్ వైఫల్యం వల్ల పేషెంట్ సఫర్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇన్ని చర్యలు, మల్టీ టైర్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. ఇక ఆహారం విషయంకి వస్తే పేషెంట్స్ అందరికీ కూడా, పేషెంట్స్ కానీ డాక్టర్స్కి కానీ నర్సెస్కి కానీ టెక్నీషియన్స్కి కానీ శానిటేషన్ వర్కర్స్కి కానీ మొత్తం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మంచి పౌష్టిక ఆహారాన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ సదుపాయాన్ని కల్పిస్తుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిరోజు ఎగ్ ఉంటుంది, వారానికి 2 రోజులు చికెన్ ఇస్తాం. కాబట్టి పౌష్టిక ఆహారాన్ని అందించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క మొత్తం క్లీన్ చేసేదానికి 30 మంది శానిటేషన్ వర్కర్స్ అహర్నిశలు పనిచేస్తూ ఉంటారు. 300 బెడ్స్ ఉన్నాయి. మెడిసిన్స్ అన్నింటినీ కూడా డిఎంహెచ్ఓ వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మెడిసిన్స్ అన్నింటినీ కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. అది అన్ని రకాలైన సి విటమిన్ ట్యాబ్లెట్స్, జింకోవిట్స్ కానీ మిగతా అన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ని అన్నింటినీ కూడా డిఎంహెచ్ఓ సరఫరా చేయడం జరుగుతుంది. ఇక పేషెంట్స్ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కేదానికి ఏదైనా ఇబ్బంది పడతారన్నటువంటి విషయంలో మనం ఎక్కడ రాజీ కాకుండా లిఫ్ట్ ఎరెక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. అది ఇంకొక ఒక రోజులో అది పూర్తవుతూ ఉంది. లిఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇక బెడ్స్ వేకెన్సీ డిస్ప్లే పొజిషన్ గురించి చెప్పాను. పేషెంట్ అటెండెంట్స్ వచ్చి పేషెంట్స్ని చూసుకునేటటువంటి సదుపాయం కల్పిస్తున్నామన్నటువంటి విషయాన్ని చెప్పాను. ఇక ఒక 2 అంబులెన్సెస్, ఎప్పుడు కూడా ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంటుంది, ఒక అంబులెన్స్ అన్నటువంటిది అవసరాల కోసం బయట వెళ్తూ ఉంటుంది. ఆ ఒక అంబులెన్స్లో ఆక్సిజన్ సదుపాయం కూడా ఉంటుంది. మొత్తం బిల్డింగ్లో ఎటువంటి అగ్ని ప్రమాదం ఎటువంటిది సంభవించకుండా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఫైర్ స్టేషన్ కాకుండా, సదుపాయం కాకుండా ఇక్కడ ఈ బిల్డింగ్లో 20 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క మొత్తం ఈచ్ ఫ్లోర్కి 20 టాయిలెట్స్, 20
బాత్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కరెంట్ పోయినట్లయితే స్టాండ్ బై జనరేటర్స్ కింద రెండు జనరేటర్స్ ని ఒక 120 kVA జనరేటర్ ఇంకొకటి 65 kVA జనరేటర్ రెండు జనరేటర్స్ ని ఆటో స్టార్ట్ కరెంట్ పోగానే ఇమిడియట్ గా స్టార్ట్ అయ్యేటటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పేషెంట్స్ కి ఆక్సిజన్ సరఫరా అన్నటువంటిది చాలా ముఖ్యం, ఎటువంటి ఇంటరప్షన్ రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇక ఫుడ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, బ్రేక్ఫాస్ట్ అందజేయడం జరుగుతుంది, లంచ్ అందజేయడం జరుగుతుంది, నైట్ డిన్నర్ అందజేయడం జరుగుతుంది, మధ్యలో సాయంకాలం అందరికీ కూడా స్నాక్స్ అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఇక 30 మంది డాక్టర్స్, 60 మంది నర్సెస్, 8 మంది టెక్నీషియన్స్ ని మన హెల్త్ మినిస్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు సుధాకర్ గారు, ఏఎంసి సుధాకర్ గారు ఇక్కడికి పంపించడం జరిగింది. వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చెప్పాను. ఇక ప్రతి రూమ్ లో కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఒకవేళ షడన్ గా గాని కరెంట్ పోయినట్లయితే మనం ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా జనరేటర్స్ ఉన్నాయి. జనరేటర్స్ ఉన్నప్పటికీ కూడా ఎమర్జెన్సీ లైట్స్ అన్నటువంటిది పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఏ పేషెంట్ అయినా కండిషన్ కానీ సీరియస్ అయితే, మరి వాళ్ళ పల్స్ కానీ పడిపోతున్నట్లయితే మనం విమ్స్తో కేజీహెచ్తో ఇక్కడి నుంచి పేషెంట్ని షిఫ్ట్ చేసేదానికి ఒక అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి పేషెంట్ని తరలించి అక్కడికి తరలించడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మెడికల్ స్టాఫ్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఈ యొక్క సెంటర్ని అడ్మినిస్ట్రేషన్ కోసంగా ఒక 30 మందిని ప్రగతి భారత్ ట్రస్ట్ అపాయింట్ చేయడం జరిగింది. ఇక మరొక విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలి, మన ఆరోగ్య శాఖ మాత్యుల్ని నేను రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ సెంటర్ని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కోవిడ్ సెంటర్గా డిక్లేర్ చేసి వచ్చినటువంటి పేషెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి అవసరం అనుకుంటే వారందరికీ కూడా రెమెడీస్వేర్ అన్నటువంటిది ఒక్కొక్క డోసు 3500కి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని మనం పేషెంట్స్కి ఉచితంగా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రభుత్వానికి పే చేస్తాం, మనం తీసుకుంటాం, తీసుకుని పేషెంట్స్కి ఉచితంగా ఈ యొక్క వైద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక కొంతమంది ఈ యొక్క వాలంటరీగా స్పాంటేనియస్గా వచ్చి దీనికి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన ఈ యొక్క ఖర్చు అంతా పెట్టుకుంటారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆశయాల మేరకు ఈ యొక్క ట్రస్ట్, ఈ యొక్క కోవిడ్ హాస్పిటల్ని ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ఆ యొక్క మినిస్ట్రీకి, మొత్తం మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి మొత్తం ఈ మెడికేషన్ కానీ ఈ యొక్క ఫండ్స్ అన్నీ ట్రస్ట్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మేము మన మంత్రివర్యులకు, మినిస్ట్రీకి, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్స్ ఇద్దరు కూడా వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే అరుణ్ గారికి, మరి కోటీశ్వరరావు గారికి, మన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారికి, నాగలక్ష్మి గారికి, మరి ముఖ్యంగా సుధాకర్ గారికి, ప్రతి ఒక్కరికి, డిఎంహెచ్ఓ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.